చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చట్టం ప్రకారం వెళ్తుంటే ఆయన అలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పోచారం లాంటి వ్యక్తులు రాజకీయం కోసం మాట్లాడొచ్చు కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని అన్నారు మంత్రి బొత్స. ఆయన వచ్చి చేసినా సరే చూసినా సరే తప్పు వదిలేయాలి. ఒక రాజ్యాంగ బదులు ఉన్న వ్యక్తి ఆ రకంగా ఈజీగా ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి వచ్చి మాట్లాడబడి సంబంధించి కాదు. ఆయన మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒకసారి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని అడగమనండి. ఏమండి ఇలాంటి తప్పులు చేస్తే మనం వదిలివచ్చా, వాళ్ళ మీద చర్య తీసుకోకూడదా, డౌట్ ఆఫ్ మెమరీ కింద విడిచిపెట్టి మీద దోచి తిని వచ్చా అధికారం ఉన్నప్పుడు అని చెప్పి అడగమనండి. పెద్ద ఆయన్ని తప్పు కదా అలాంటి మాటలు అలాంటి మాటలు మాట్లాడడం. రాజకీయ లబ్ధి ఏదో 5 మందో 10 మందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటే అంటే అదంటే చూసుకోవాలి. కానీ దానికోసం మొత్తం వ్యవస్థను తాకట్టు పెట్టి మాటలు మాట్లాడడం అని సంబంధించుకోవాలి. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.